హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎలా అయితే చెప్పాయో వాస్తవానికి ఆ మార్పు దాటిందనే చెప్పాలి. కాంగ్రెస్ ప్రస్తుతానికి కాంగ్రెస్ హవా కనిపిస్తోంది, ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు మనం చర్చించబోయే అంశం మన సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకోబోతున్నాం. ఆ అంశం ఏంటంటే, ఎక్కడ ప్రతి దగ్గర కూడా అభ్యర్థి ప్రధానంగా గెలుస్తున్నారా లేదా పార్టీని చూసి గుద్దుతున్నారా ప్రజలు? అది అల్టిమేట్గా ప్రజలు అభిప్రాయం అనేది ప్రజలు ఓటర్లుగా ఎవరికి ఓటు వేస్తున్నారు, వ్యక్తిక వ్యవస్థక, ఇదే అంశంపై శ్రవణ్ గారు సిద్ధంగా ఉన్నారు మనతో విశ్లేషించడానికి. సార్ చెప్పండి, అసలు ఈ ఎన్నికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఏదైతే ఎగ్జిట్ పోల్ చెప్పాయో దానికి అనుగుణంగానే వచ్చాయని చెప్పొచ్చు. 80% రీచ్ అయింది. అయితే ఇక్కడ అభ్యర్థి గెలుస్తున్నాడా, పార్టీ గెలుస్తుందా, ఓటర్లు కూడా పార్టీని గెలిపిస్తున్నారా అభ్యర్థిని గెలిపిస్తున్నారా? యా, మనం ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ జంపింగ్ జంపాంగ్ లిస్ట్ ఒకసారి చూస్తే, ఇక్కడ చిరుమర్తి లింగయ్య గారు కాంగ్రెస్ నకరేకల్ నుంచి, ఇది కాంగ్రెస్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ లోకి వచ్చాడు. ఈ గండ్ర వెంకటరామరాయుడు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి వచ్చాడు. ఇట్లా 11 మంది ఉన్నారు దగ్గర దగ్గర. ఈయన టీడీపీ ఒకటి మచ్చ టీడీపీ, ఉపేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వచ్చాడు. ఇట్లా వీళ్ళంతా కూడా కాంగ్రెస్ నుంచి వచ్చి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోయారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి 88 స్వస్థమైన మెజార్టీ ఉన్నప్పటికీ కాలక్రమేపీ ఒక 6 నెలల తర్వాత అభివృద్ధి పేరు మీదనో రకరకాల పేర్లు చెప్పుకొని రకరకాల ఆకర్షణల వల్ల వీళ్ళంతా కూడా కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్ కాడ ఒక ప్రభుత్వం వైపు షిఫ్ట్ అయ్యారు. రైట్, ఇప్పుడు మరి అక్కడ ఓడిపోయిన బీఆర్ఎస్ క్యాండిడేట్ పరిస్థితి ఏంటంటే, అక్కడ వాళ్ళకు రిప్రజెంటేషన్ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నా కూడా అధికారం ఉన్న ఎమ్మెల్యే కాబట్టి అతనికి సంస్థాగతంగా పనిచేయడానికి కింది స్థాయిలో వెళ్ళడానికి ఒక అధికారిక హోదా ఉంది. కానీ అప్పటిదాకా ఉండి పార్టీకి తన భుజస్కంధాల మీద పెంచి సేవ చేసిన వ్యక్తులు, బీఆర్ఎస్కు ఆ మొదటి నుంచి ఉన్న వ్యక్తులు ఇప్పుడు హోదా లేకపోవడంతో వాళ్ళు ప్రజల మనిషి ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండాలన్నా ప్రజలకు దూరంగా ఉండాలి అర్థం కాక అయ్యగో మీ గోచరంలో ఉన్నారు. సో వాళ్ళు తర్వాత కాంగ్రెస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎన్నికలకు ముందైతే వాళ్ళు అగమ్యకోచలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. కానీ తీరా ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ తీసుకున్న సూత్రం ఏంటంటే సిట్టింగ్ సీట్ ఇవ్వాలని. దాంతో కాంగ్రెస్ నుంచి వచ్చి బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా టికెట్ ఇస్తూ ఆ బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నటువంటి వ్యక్తులకు టికెట్ నిరాకరించడం జరిగింది. మరి కొందరు నచ్చజెప్పి మీరు ఉండండి, నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఏదైనా ఇస్తారు. కానీ చాలామంది మాత్రం ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. అంటే బీఆర్ఎస్ ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో పోటీ చేసే శక్తిస్థానాలు ఈ కాంగ్రెస్ నుంచి గెలిచారు. అంటే బీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన బీఆర్ఎస్ క్యాండిడేట్ కాంగ్రెస్లోకి వచ్చారు, ఆ రోజు బీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన వాళ్ళు మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచారు. అంటే మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తూ వస్తుంది ఈ స్థానాల మీద ఎక్కువ శాతం. అంటే ఇవన్నీ కాంగ్రెస్ ఓట్స్ శాతంగా చూడొచ్చు, లేదా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూడొచ్చు. ఏదైనా సరే ఇప్పుడు ఇలాంతా కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో ఉన్న ఓడిపోయినారు, మరి రేపొద్దున వీళ్ళు బీఆర్ఎస్లో ఉంటారా, మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పోతారా, రేపు తరం ఏం జరుగుతుంది, ఈ జంపింగ్లో వేసి మొత్తం మీద అయితే ఇలా జంపింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఓడిపోవడం అయితే ఒక మెసేజ్ ఏంటంటే, అభ్యర్థులు ఇలా పార్టీ మారడం ప్రజలు ఇష్టపడతలేరు కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక సిద్ధాంతాన్ని ఒక రిప్రజెంటేటివ్ని నమ్ముకొని అభ్యర్థిని గెలిపిస్తారు. అలాంటి వాళ్ళు మేనిఫెస్టో నిధులు వస్తాయనో ఇంకేదో వస్తాయనో ఇంకా చెప్పుకుండా వెళ్ళినా కూడా వాళ్ళ అధికార హోదాన్ని ఎంజాయ్ చేయడానికి, లేదా అధికార పార్టీ ఉంటే కబ్జాలు కానీ ఇట్లాంటివి ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళారని ప్రజలు భావించి ఇట్లాంటి వాళ్ళని మనం గెలిపించకూడదు అనుకోవడం అంటూ బుద్ధి చెప్పారు. దాంతోపాటు ఇక్కడ కాంగ్రెస్ హవా కూడా నడుస్తుంది. సరే, ఇంతకుముందు ఇక్కడ తీసుకుని వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు కాదని వాళ్ళు ఓటేయలేదు. ఆ రోజు వాళ్ళ మీద నెగిటివ్నే ఓటేయలేదు. కానీ వాళ్ళు కాస్త ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు పాజిటివ్ అయ్యారు, వాళ్ళు మంచి వాళ్ళు అయ్యారు, వాళ్ళని ట్రస్ట్ నచ్చారు, వాళ్ళ మీద ట్రస్ట్ చేసి గెలిపించారు. అంటే ఒక రకంగా ఇక్కడ పార్టీనే మరి పనిచేసిందా, ఇప్పుడు వేవ్ పనిచేసింది. మొత్తం మీద అయితే జంపులు జిలాంగులకు సరైన బుద్ధి అయితే చెప్పారు. మరి వీళ్ళు కూడా రేపు పొద్దున గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ మిగిలిన ఇప్పుడు గెలిచి కొంతమంది ఉన్నారు కూడా, అప్పుడే వాళ్ళలో కూడా కొందరు మళ్ళీ పార్టీ మారుతారని ఒక ఆలోచనలు ఉన్నట్టు కూడా అప్పుడే వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు మరి కేసీఆర్ గెలిచిన 40 మందిని కాపాడుకుంటాడా లేదా కూడా మనం చూడాలి. ఎందుకంటే మీరు నేర్పిన విద్య నిరజాక్ష అనే సామర్థ్యం ఉంది కాబట్టి మరి ఈ 40-46 మందిలో వీళ్ళు కాపాడుకుంటారా లేదా కాంగ్రెస్ ఏమైనా చిన్న మిన్నం చేస్తారా అనేది మనం వేచి. ఇప్పుడు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం వైపు ఆపరేషన్ ఆకర్షణ పేరుతో అప్పటి నుంచి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. ప్రభుత్వం వైపు వచ్చి
వైఎస్ గారు వచ్చినాకనే ఇవంతా కూడా ఉంది. దాని పేరు అందంగా అభివృద్ధి కోసం అని నియోజకవర్గ అభివృద్ధి అని చెప్తున్నారు. మరి వాళ్ళ అభివృద్ధి చెందడానికి కానీ నియోజకవర్గానికి అభివృద్ధి చెందాలి. ఎందుకంటే నియోజకవర్గానికి అయితే ఎట్లా ప్రభుత్వం అన్ని నియోజకవర్గ సమానంగా ఇవ్వాలి ఇస్తుంది కూడా. సరే, వాళ్ళ సొంత ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు అధికార పార్టీలోకి జంప్ అవడం జరుగుతుంది. ఇదే సూత్రం మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఉన్న 46 మందిలో బహుశా అందులో ఉన్న అంత మ్యాక్సిమం కూడా ఇతర పార్టీ వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా పోయే ప్రమాదం కూడా ఉంది. అవును, అంటే కొత్తగా టికెట్లు ఇచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా జంప్ అయిపోయే అవకాశం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే రాజకీయాలు ఏదో సాధిద్దామని వచ్చాం కదా. ఈ రోజుల్లో ఎన్నికలు అనేది ఖర్చుతో కూడిన పని. రాజకీయ నాయకులు ఖర్చు పెట్టింది వెంటనే క్యాష్ రూపంలో రిటర్న్ వస్తుంది అంటే ఖచ్చితంగా మారుతారు. దాంట్లో సిద్ధాంతం ఏమీ లేదు. ఏ పార్టీకి అయినా మారుతారు. ఇప్పుడు కాంగ్రెస్ అవా నడిస్తే కాంగ్రెస్ మారుతారు, రేపు బీజేపీ అవా నడిస్తే బీజేపీలో కూడా మారుతారు. ఈ విధానం ప్రజ అంటే నాయకులు వాళ్ళే కండవలు మారుతున్నాయి. ఆ లోకల్ ఉండే ఆ 3-4 నాయకులు ఈ రోజు ఒక పార్టీ, రేపు ఇంకొక పార్టీలో ఉంటున్నారు. అంటే ఇక్కడ ప్రజలు వీళ్ళ అవినీతిని చూస్తున్నారు, ఆ టర్మ్ ఓడిస్తున్నారు. తర్వాత అయ్యో సింపతి ఒకసారి ఓడిపోయాడు కదా మళ్ళీ గెలిపిద్దాం అనుకుంటారు. దీంట్లో ప్రజల తప్పు కూడా ఉంది. ప్రజలు అంటే ప్రజల తప్పు ఉంది అనడానికి ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ నాయకులు కూడా సరిగ్గా లేరు కదా. ఇప్పుడు లేరు కాబట్టి ప్రజలు అరే ఈయన నమ్ముకొని చేసాం, ఈయన మా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదని మారుస్తున్నారు ప్రజలు. మనో వెంకటేశ్వరరావు గారే ఉన్నారు గతంలో కాంగ్రెస్ గెలిచాడు. ఉమ్మడి ఖమ్మం అక్కడ ముందు ఆపోజిట్ కాంగ్రెస్ ఆయన బీఆర్ఎస్ నుంచి ఓడిపోయాడు. ఇప్పుడు మా ఊరే తీసుకుంటే చిరుమర్తి లింగయ్య గారు కాంగ్రెస్ నుంచి గెలిచాడు. మరి వేముల వీరేశం బ్యాడ్ అని చెప్పి ఆ రోజు ఓడగొట్టాడు. మరి ఇప్పుడు ఎట్లా మంచివాడయ్యాడు ఉండే మూలంగా? మరి ఈయన ఎందుకు మంచివాడయ్యాడు? కొత్తగా ఏమైనా చేశాడా? అంటే ప్రజలు కలిగించారేమో. పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ ఆకర్షణ పథకాలు, కాంగ్రెస్ మార్క్ కలిసి వచ్చింది. అయితే ఇక్కడ వ్యక్తిగతంగా వేముల వీరేశ గారు లోకల్లో బాగా కార్యక్రమాలు చేసి ఉన్నాడు, పబ్లిక్ లో కనెక్టివిటీ ఉన్నాడు కాబట్టి గెలిచాడు. మిగతా నాయకులు అలా ఏం లేరు. ముఖ్యంగా ఏదన్నా సరే ఆ వేవ్ నాకు నడుస్తుంటుంది. ఒక్కొక్కసారి 2 సార్లు గెలి ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చుకున్నారు కదా. వాస్తవానికి కేసీఆర్ మీద వారికి వ్యక్తిగతంగా ఆయన అటిట్యూడ్ విషయంలో విమర్శలు ఉన్నాయి కానీ ఆయన అభివృద్ధి చేయలేదను, విజన్ చేయలేదు, ప్రభుత్వ పరంగా లేదు, ప్రభుత్వ విధానాల పరంగా లేదు. ఒకటి రెండు అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా ప్రజలు పట్టించుకున్న దశలో లేదు. ఈ రోజు అవినీతి పరుడు కామన్ అనే ఉద్దేశంతో ఉన్నారు. దానికే లేదు కానీ మొత్తం మార్పు కోరుకున్నారు. ప్లస్ ఆయన వ్యక్తిగత అటిట్యూడ్ అయినటువంటిది, మంత్రులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు, ఎమ్మెల్యేలకు కనెక్టివిటీ లేదు, ప్రజలకు దూరం. అంటే మూడోసారి వస్తే నియంత్రిత పాకెట్లోకి వెళ్ళిపోతుందేమో అని ఇది ఒక భయం పూర్తితోటి. ఇంకోటి సెంటిమెంట్ కూడా కాంగ్రెస్ కి ఒక్కసారి అవకాశం ఇద్దాం, తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ప్రకటించిందే కాంగ్రెస్ కాబట్టి. వాస్తవానికి అన్ని విధంగా బీజేపీ కూడా మన స్పోర్ట్స్ అంటే ఆట మైదానం నుంచి పారిపోయి పక్కన కూర్చోవడంతో కాంగ్రెస్ కలిసి వచ్చిన అంశం ఇది ఒకవైపుగా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం కాంగ్రెస్ అంటే పార్టీ చూసే ప్రజలు ఎన్నుకుంటున్నారు, అభ్యర్థులు కాదు మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఎస్, పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో ఇప్పుడు బాగా పనిచేసింది. సెకండరీ అభ్యర్థి ఏ పార్టీ అంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న గెలిపిస్తున్నారు, ఈ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఓడగొట్టే సందర్భాలు అంటే పార్టీతో పాటు కాంగ్రెస్ అంటే ఏ పార్టీ మేనిఫెస్టోలు అలా ఆకర్షణ పథకాలు అన్ని కూడా పనిచేశాయి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ గారు. అంటే మొత్తానికి ఎక్కడైతే అభ్యర్థులు కాదు, కొన్ని సందర్భాల్లో అభ్యర్థులు కానీ ఎక్కువ సందర్భాల్లో పార్టీ ఇచ్చే అభివృద్ధి పథకాలు కానీ లేదంటే సంక్షేమ పథకాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ వచ్చే మేనిఫెస్టోను బేస్ చేసి అదే అభ్యర్థిని వాడగొట్టినప్పుడు ఆ పర్టికులర్ పార్టీలోకి వెళ్ళినప్పుడు గెలిపించే అవకాశాలు కనిపిస్తుందని మన సీనియర్ అనలిస్ట్ చెప్తున్నారు. ఐ హోప్ థ్యాంక్ యూ.